ఈ నెల 26న బాహుబలి 2 ఆడియో వేడుక జరగబోతున్న సంగతి తెలిసిందే. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ వేడుక నిర్వహించాలని చిత్ర బృందం ఫిక్స్ అయింది. అయితే అందరూ అనుకుంటున్నట్టుగా మహిష్మతి సెట్ లో కాకపోవచ్చు. మహిష్మతి సెట్ వేడుకలో జరపాలంటే సాంకేతికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందట. పైగా రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ నుంచి మహిష్మతి సెట్ దాకా చాలా దూరం. ఎక్కడి నుంచో వచ్చే అభిమానులకు ఫిల్మ్ సిటీ లోపలకు వెళ్లడం ఇబ్బంది కలిగించే విషయమే. అందుకే ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ దగ్గరే ఆడియో కోసం ప్రత్యేకంగా సెట్ వేయాలని చిత్ర బృందం నిర్ణయించుకుందట. అంతేకాదు ఈ వేడుకకు అతిథులెవ్వరని పిలవకూడదని భావిస్తుంది. కేవలం చిత్ర బృందం సమక్షంలోనే ఆడియో విడుదల చేస్తారు. మరోవైపు ఆడియో వేడుకల్ని ప్రసారం చేయటానికి టీవీ ఛానళ్లు పోటీ పడుతున్నాయి. అయితే ఈ ఛాన్స్ 3 ఛానళ్లకు దక్కింది. TV9, మా టీవీ, NTVలలో బాహుబలి 2 ఆడియో వేడుకల్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడొచ్చు. ఈ 3 ఛానళ్లు కలిసి దాదాపు 1 crore rupees ఆడియో లైవ్ రైట్స్ కింద బాహుబలి బృందానికి కట్టబెట్టాయని తెలుస్తుంది. అంతేకాదు యాడ్ రెవెన్యూలో 50% బాహుబలి నిర్మాతలకే చెందుతాయట. ఈ నెల 16న బాహుబలి 2 ట్రైలర్ ని 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్లలో ప్రదర్శించబోతుంది టీమ్. అందుకోసం చిత్ర బృందం పంపిణీదారులతో మంతనాలు జరుపుతుంది. రేపటికల్లా ఏ థియేటర్లలో బాహుబలి 2 ట్రైలర్ ప్రసారం చేస్తారో తెలిసే అవకాశాలున్నాయి.